అనుకుంటే దేనైనా సాధించగలడు, ఎవరినైనా సాధించగలడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ స్కిట్. మరి ఈ స్కిట్ చూద్దామా? లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ ది స్టీమ్. నమస్కారం సార్. మీకు అర్థమైపోయి ఉంటుంది, ఘట్టం అనే కాన్సెప్ట్ ఉంటే అది జబర్దస్త్ అయినా ఎక్స్ట్రా జబర్దస్త్ అయినా నా ఎంట్రీ ఉంటుంది. చంద్ర ఉన్నాడా? ఉన్నాడు. ఇంక నీకు జరగదులే. ఈ రోజు మాత్రం మీరు అనుకున్నట్టు కాదు, నేను అనుకున్నట్టు జరుగుతుంది. చంద్ర మీద నమ్మకం లేదురా, సరిగ్గా చేసుకొని. అసలు మీ అందరికి ఘట్టం శోభనం గురించి చాలా డౌట్లు ఉంటాయి. అదంతా మీకు తెలుసు. అసలు ఒక శోభనం అంటే తత్వం, ఒక జ్ఞానం, ఒక ప్రక్రియ. నువ్వు అలా ఉండిపోతావరా రే, నీ భవిష్యత్ చెప్తున్నాను. చంద్ర వస్తాడు సార్, నీ సెటప్ తీసుకెళ్తాడు. నాకు అంతకంటే నీ ఫ్యూచరే కనపడల. నా ఫ్యూచర్ అద్భుతంగా ఉంటది, నా శోభన ఒక అద్భుతం, ఒక బీభత్సం. ఓకే, అగరబత్తులు ఆరిపోతున్నాయి, వేడి పాలు చల్లారిపోతున్నాయి, మల్లెపూలు వాడిపోతున్నాయి. సారీ మందాగిరి, ఈ రోజు నిన్ను నేను గెలిపిస్తా, నువ్వు నన్ను గెలిపి, మరిద్దరం అలుపు లేకుండా గెలిపే. ఓకే, స్టార్ట్ చేయనా? ముందర పాపని పెట్టుకుని పండు వస్తున్నాడు. ఏంటి ఫస్ట్ పండు ఒలుస్తా, ఆ తర్వాత నిన్ను ఒలుస్తా. హలో నాన్న, చెప్పు. చెప్పడానికి ఏం లేదురా, పెళ్లి చేసుకోవటం లేదు. రెండు సంబంధాలు చూశాను, ఏదో ఒకటి చేసుకో. ఇప్పుడు ఎందుకు లేనా నాన్న, నేను తర్వాత పెళ్లి చేసుకుంటానులే, కానీ ఇప్పుడు ఎందుకు లేదు నాన్న, ప్లీజ్. పెళ్లి చేసుకుంటావా? లేకపోతే నేను చూసిన రెండు సంబంధాల్లో ఒక దాన్ని చేసుకుని నీకు తమ్ముడిని కనిపెట్టి ఆస్తి మొత్తం వాడికి రాసేమంటావా? ఓ మై గాడ్, ముసలోడు మామూలోడు కాదు, చేసుకున్నా చేసుకుంటా కంత్రోడీడు. నానా నువ్వు ఏం కంగారు పడు, ఈ వయసులో అనంత రిస్క్ కూడా తీసుకోకున్నానా నువ్వు? ఏదో నేను చేసుకున్నా, పెళ్లి చేసుకున్నాను, అయిపోయింది నా పెళ్లి. పెళ్లి అయిపోయింది, చెప్పలేదంటా? చెప్పడానికి ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి చెప్పలా. సరే, కోడలు చూడడానికి వస్తున్నాను. నువ్వు రాకు, కోడలు తీసుకుని తొలగా నేను ఊరికి వస్తానులే. ఆల్రెడీ బస్ ఎక్కే ఉన్నాను. మా నాన్న మేనేజ్ చేయడానికి ఏదో ఒక చెప్తే మా నాన్న ఎక్సైట్ అయ్యి బస్ ఎక్కేశాడు. ఏమా ఇప్పుడు ఇక్కడ పిల్లం ఎలా వస్తుంది? అదే కొట్ల బెల్లమా పెళ్ళం. ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడే వాళ్ళు ఎవర్రా దేవుడా? బెటర్ చాయిస్, బెస్ట్ చాయిస్. చెప్పేది వినవే, గుర్తుకు వినొచ్చుగా, ఎందుకు ఊపుతా ముందే తల. ఏదైనా సొల్యూషన్ ఇవ్వచ్చు కదా అని అంటున్నా. మీకు సొల్యూషన్ ఇవ్వాల? సర్లే, నీతో రిస్క్ 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 వద్దు, కానీ ఈ రెండు వేలు నుంచి ఒక వేలు పట్టుకో. ఎలాగో ఎటు అటు నాకే రిస్క్. పట్టుకో పట్టుకో. ఎందుకు? ఈ ఏళ్ళు పట్టుకుంటే ఇంటికి వెళ్తా, ఈ ఏళ్ళు పట్టుకుంటే ఇంటికి వెళ్తా. ఒకవేళ రెండు వేలు పట్టుకుంటే నీ ఇంటికి వస్తా. ఎందుకు నీకు? ఏదో ఒకటి పట్టుకో, పట్టుకో అన్న, భలే పట్టుకుంటావు. నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు నన్ను బాగా. తెర మీద ఉండదేమో నేను, తెర వెనకేలా నడిపేదేమో నువ్వు, నన్ను నన్ను ఇది అనుకుంటున్నారు అందరు. ఏం చేస్తా, ఇంటికి వెళ్తా, వాడు అక్కడే ఉన్నాడుగా, అక్కడే వెళ్ళాలి. ఇంకా ఏం చేద్దాం? నీకు మూడింది రచ్చ. కైలాష్, కైలాష్ గారు. ఏమండి, ఎవరు వచ్చినట్లుగా తలుపు తెరవండి. ఇప్పుడు భూకంపం వచ్చిన నిన్ను బయటికి పోను. అంటే భూకంపం కాదు, మూడో ప్రపంచ యుద్ధం వచ్చాడు, ముందు తలుపు తెరవండి. ఎవరు ఈ అబ్బ ప్రస్టేషన్ ఇస్తారు నాకు, మూడోకి పోతుంటే. నమస్తే. ఏంటి పట్వారి? ఏం లేదు, చిన్న ప్రాబ్లం లో ఉన్నాను. ఏంటది? ఏం లేదు, మా నాన్న ఊరు నుంచి వస్తున్నాడు, నాకు పెళ్ళయిందని అబద్ధం చెప్పాను. అయితే ఓ గంట సేపు చెప్పడా? నీ పెళ్ళాన్ని నా పెళ్ళం. నువ్వు ఏం కంగారు పడు, నీ భార్య నువ్వు గంట సేపు నా భార్యగా ఇంట్లో ఉంచుతావా? ఏంటని రిక్వెస్ట్ అంతే. నా భార్య నీ భార్యగా పంపమంటావేంటరా మనిషి? ఫ్రీగా వద్దు, ఇది కావాలంటే నీకు యాభై ఇస్తా గంట. పైసలు 50 లక్షలు ఇచ్చిన నువ్వెల్లకి మరియా చెప్తున్నా. ఏమండి
లక్ష్మీదేవ తలుపు తట్టి మీ ఇంట్లోకి వస్తా, మీ ఇంట్లోకి వస్తానంటే వద్దంటారని పిచ్చాడు మీకేమన్నా? మెంటరా నీకు, వాడు ఏమంటున్నాడు తెలుసా? గంట సేపు పక్కింట్లో వంట చేశాను అనుకోండి. వంట చేశానంట పట్వారి, పట్వారి. అరే పట్వారి. బాగున్నా నాన్న? బాగున్నా నాన్న. ఇదే నా కోడలు. నా కోడలు రష్మి అనుసూయ కంటే అందంగా ఉందిరా. చేసుకుంది. మమ్మల్ని ఇద్దరు ఆశీర్వదించండి నాన్న. దీర్ఘాయుష్మాన్ బావ, శీఘ్రమైన సుపుత్ర ప్రాప్తి రస్తు. అరే తొందరగా పిల్లలకని నన్ను తాతం చేయండి రా. అదే పనిలో ఉంటాం నాన్న. ఏమంటారు మందాకిని గారు? వాగుతున్నాడు నా ఫ్రెండ్ నాన్న. ఇద్దరు పెళ్లికి సాక్షి సంతం చేసిన వీడు అందుకే పనికొస్తాడులే. నీ పెళ్లి ఎలాగో దగ్గరుండి చూడలేకపోయాను ఈ రెండు దండలు. ఏంట్రా నువ్వు? ఏంటి నువ్వు? నిన్ను చంపా, రెండు దండలు సమ చేస్తా. నానా ఈ దండలు మార్చుకోండి రా. మా మా వాడి ఆర్ఆర్ ఎక్కడ వచ్చింది? అదే మైండ్ లో వచ్చింది ఆర్ఆర్. చూడు ఎవరికైనా అడుగు, ఆర్ఆర్ వచ్చిందేమో అడుగు. నా ఒక్కడికి వెళ్ళబడదా? ఎవడో పక్కింటోడు పిల్లలను దగ్గర తీసుకొచ్చి ఫోటో తీసుకుని అంత దూరంగా ఉంటారేంట్రా? దగ్గర జరగండి. రాలేదు కైలాస్. ఆర్ఆర్ ఎక్కడొచ్చింది? ఆర్ఆర్ ఏంట్రా? చూసా మా నాన్న పాము చెవులు. ఏదైనా సూది కింద పడినా మా నాన్నకి వినబడుతుంది. ఆర్ఆర్ అంటే అరే సాక్షిగా ఫోటో దిగడికి తీస్తా. చెయ్యి నరికి పాములు పెడతా అనుకున్నాను. నరి మీద ఆడి తల మీద చెయ్యి వేసుకుంటాడు, కాలు వేసుకుంటే ఇంకేమైనా వేసుకుంటాడు రా. నువ్వు ఫోటో దిగి, నువ్వు ఖాళీరా. కన్నుల పండుగ ఉందిరా, నేను వెళ్ళాలి. జాగ్రత్త నాన్న, నేను వెళ్తాను. టాక్సీ టాక్సీ విని తీసుకో, విని తీసుకో. ఇక్కడ ఆగండి, అయిపోయిందిగా. గంట సేపు అన్నాడు, 10 నిమిషాలు అయిపోయింది. వచ్చేదా. నా మాత్రం అర్థం చేసుకోరండి, నా మాత్రం ఆమె నమ్మకం లేదు మీకు. అందుకోసమేనే నిన్ను ఎదురుకట్ట నుంచి పెళ్లి చేసుకున్నది. నా క్యాష్ చూడా, మన ఇప్పుడు జంపింగ్ చెప్పు. మందాకిని నా ఇంట్లో 10 నిమిషాలు ఉంటేనే మందాకిని నాకు ఎలాగో ఉంది. ఏదో తెలియని వైబ్రేషన్. ఏంటి పోయిన పొలంలో వర్షం పడినట్టు అనిపించింది. ఏంటి ఈ ఫీలింగ్ ని ఏమంటారబ్బా? ఇట్స్ క్రేజీ 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 ఫీలింగ్. ఎస్, రష్మి చెప్పినట్టు క్రేజీ క్రేజీ ఫీలింగ్. ఇది క్రేజీ కాదు, కొంపముంచే ఫీలింగ్. ఏదో సాధించంద్రా. తప్పకుండా సార్. పాపం రచ్చ. హలో నాన్న. సన్, ఎక్కడున్నావు నాన్న? బస్సు లో ఉన్నాను రా. ఈ కొడుకు దగ్గర 2 రోజులు ఉండుకుంటానే వెళ్ళిపోతా ఉన్నా. నా మీద ఏమాత్రం నీకు ప్రేమ ఉన్నా ఇమ్మీడియట్ గా బస్ దిగేసి నా దగ్గర రా నాన్న. వచ్చేస్తున్నా. కోడలు పప్పియడానికి పక్కింటికి వెళ్ళింది నాన్న. పిలుచుకొద్దాం. పిలుచుకొద్దారా? ఓ పిల్లాడి. కైలాస్, కైలాస్. మళ్ళీ ఏంట్రా, మళ్ళీ ఏంట్రా పట్వారి? మా నాన్న వచ్చాడు. బస్ మిస్ అయిందంట, అందుకే బస్సు మిస్ అవ్వడమేంట్రా? ఇంకో బస్సు లేదా మీ ఊరికి? ఒకటే బస్. సాక్షి గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంట్రా? అలాంటి ఇంట్లో పప్పడానికి వెళ్ళికెళ్ళావమ్మా. నువ్వు రైట్ వెళ్ళొస్తాను కైలాస్ గారు. కైలాస్ గారైతే నాన్న.
నా పెళ్లి టైంలో మీ అమ్మతో ఈ ఆనందం జరగలేదురా. మీ ఇద్దరైనా ఈ బంతాట ఆడండి రా. ఏంటి బంతాట ఆడుకున్నది? మీ బొంతో నచ్చు దండపడుతుంది చెప్తున్నారు పట్టువారి మళ్ళీ చెప్తున్నారు. సాక్షిగా మధ్య వస్తా. నానా ఇంకే ఒకటే ఆట, ఇంకేమైనా ఆటలు ఉన్నాను? ఇంకేమన్నా గొరిలాట పండులాట ఉన్నదిరా? ఆడుచుకో నాన్న, నీ ఆనందమే నా ఆనందం నాన్న. నువ్వు ఏ ఆటలు ఉన్నాయని అన్ని ఆడుచుకో. దగ్గర రామ్మా, అండర్స్టాండింగ్ చేసుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్. అమ్మాయిని ఎత్తుకొని ఒక రౌండ్ తిప్పరా? ఎత్తుకొని రౌండ్ తిప్పడం పెట్టరా? ఎత్తుకొని రౌండ్ తిప్పడం పెట్టి మెంటలా నీకు? పట్టువారు కాదు కైలాస్. అరే నువ్వు 50,000 ఇచ్చి 5 లక్షలు అవుట్పుట్ తీసుకుంటానని నువ్వు చెప్తానా? అమ్మ వాడు ఎత్తుకున్నాడు. చాలా ఆనందంగా ఉందిరా, నేను వెళ్ళొస్తాను జాగ్రత్త. నానా నానా, ఈ కాకును వదిలేసి వెళ్ళిపోతావా నానా? ఇదేనా నానా నా మీద నీకున్న ప్రేమ? నువ్వు అంటే ప్రాణం నానా, నన్ను వదిలేసి వెళ్ళకు నానా. నాకు మొత్తం అర్థమైంది, లీడ్లు నువ్వే ఇస్తాను. నాన్నా మీ ఇద్దరు అన్యోన్యానికి డిస్టర్బెన్స్ సాక్షిగా ఈ సంగతి నేను చూసుకుంటాను. మీ ఇద్దరు వెళ్ళండి. హనీమూన్ వెళ్తాను అన్న. వెరీ గుడ్ అన్న, హనీమూన్ వెళ్ళండి. అరే ఇదిగో నా గట్టమురా, ఇదిగో గట్ట చేస్తారే ఉన్నారు. ఈ కార్డు పట్టుకెళ్ళి దేశ దేశంలో 2 సార్లు తిరగండి అన్న. కావాల్సినంత గీక్కోనన్నాను. వచ్చింది పని అయిపోయా, నేను వస్తా. మందాగిరి, మందాగిరి వస్తలే కంగారు వాళ్ళకు ఆనిమోయిన తర్వాత. ఇప్పుడు నేను ఎవరితో గట్టం చేసుకోవాలి? నా గట్టం జరగదా? వాడికి ఏదో శాపం ఉంది పూర్వజన్మలో. వాడి ఓన్ స్కిట్ లోను వాడికి శోభనం జరగదు, చంద్ర స్కిట్ లోను జరగదు. నా స్కిట్ లో వస్తే ఏం జరుగుతుంది సార్? వాడు పదలెట్టగానే మాకు నవ్వు వచ్చేసింది. నువ్వు ఎంటర్ అవుతావు ఏదో ఒక. వెరీ గుడ్, అంత బాగుంది. థ్యాంక్ యూ సూపర్ చంద్ర. రోజా గారు, ఒక్కొక్కసారి ఒక కొత్త కాన్సెప్ట్. ప్రతిసారి చిన్న పిల్లోడిని పెట్టుకొని అమ్మా అని పిలవగానే సెంటిమెంట్ కరిగిపోయేది. ఈసారి ఫాదర్ ని పెట్టుకొని అన్ని రకాలుగా వాడేస్తున్నావు చంద్ర. ఈసారి శోభనం చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తాం.